వెల్కమ్ టు తెలుగు పే ఛానల్ ఈ రోజు టాపిక్ పిల్లలకు ఆధార్ కార్డ్ ని ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ యుఐడిఏఐ అని టైప్ చేయండి టైప్ చేశాక మనకి ఇక్కడ యుఐడిఐఇ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ వస్తుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశాక మై ఆధార్ మెనూలో డౌన్లోడ్స్ లో ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఫామ్ అని ఉంటది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఆధార్ ఎన్రోల్మెంట్ కరెక్షన్ అప్డేట్ ఫామ్ అని ఒక డాక్యుమెంట్ ఓపెన్ అయింది దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి తీసుకున్నాక దీంట్లో పిల్లలకి ఆధార్ కార్డు అప్లై చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్ని ఇలా ఫిల్ చేయండి ఫస్ట్ ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి రెసిడెంట్ అని నాన్ రెసిడెంట్ అని ఉంటుంది ఒకవేళ ఇండియాలోనే మీ అడ్రస్ ఉంటే రెసిడెంట్ మీద క్లిక్ చేయండి ఒకవేళ ఎన్ఆర్ఐ అయితే మాత్రం నాన్ రెసిడెంట్ ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనని ప్రీ ఎన్రోల్మెంట్ ఐడి దాంతో పాటు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అడిగింది ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డ్ లో చేంజెస్కి అప్లై చేసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేశాక మీరు ఏదైతే చేంజెస్కి అప్లై చేయాలి అనుకుంటారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు కొత్తగా మీ పిల్లలకి అప్లై చేస్తున్నట్లయితే ఇవి ఫిల్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ మీరు జెండర్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది దీంట్లో మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి డిక్లేర్డ్ ఇంకోటి వెరిఫైడ్ డిక్లేర్డ్ అంటే మీ దగ్గర ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే గెజిటెడ్ సిగ్నేచర్ అండ్ స్టాంప్ తో ఒక డాక్యుమెంట్ ఇస్తారు ఆ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే డిక్లెర్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకరి మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే వెరిఫైడ్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ కేర్ స్ట్రీట్ ల్యాండ్ మార్క్ ఏరియా విలేజ్ పోస్ట్ ఆఫీస్ డిస్టిక్ స్టేట్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ పిన్ కోడ్ ఈ అడ్రస్ అంతా ఫిల్ చేయాలి ఫిల్ చేశాక ఇక్కడ మనకు డీటెయిల్స్ ఆఫ్ అని ఐదు ఆప్షన్స్ ఉంటాయి ఫాదర్ మదర్ గార్డియన్ హస్బెండ్ వైఫ్ ఫైవ్ ఇయర్స్ బిలో చిల్డ్రన్స్ కి ఫాదర్ మదర్ గార్డెన్ ఈ మూడిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి టిక్ మార్క్ చేసుకున్నాక దీంట్లో మీరు ఎవరినైతే చూజ్ చేసుకుంటారో వాళ్ళ నేమ్ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది నెక్స్ట్ ఇక్కడ వెరిఫికేషన్ టైప్ అని ఇందులో త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి డాక్యుమెంట్ బేస్డ్ నెక్స్ట్ ఇంట్రడ్యూసర్ బేస్డ్ నెక్స్ట్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ హెచ్ఓఎఫ్ బేస్డ్ ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ ని చూజ్ చేసుకోవాలి మీరు డాక్యుమెంట్ ను చూజ్ చేసుకుంటే పిఓఐ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ పిఓఏ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డిఓబి డేట్ ఆఫ్ బర్త్ పిఓఆర్ ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్ ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకోవాలి అదే సెకండ్ ఆప్షన్ ఇంట్రొడ్యూసర్ బేస్డ్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదే హెడ్ ఆఫ్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్ మదర్ గార్డియన్ హస్బెండ్ వైఫ్ ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది అన్ని ఫిల్ చేశాక కింద ఇంట్రడ్యూసర్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ నేమ్ సిగ్నేచర్ ఆఫ్ ఇంట్రడ్యూసర్ నేమ్ అండ్ సిగ్నేచర్ ని చేయాల్సి ఉంటది ఇలా కంప్లీట్ గా ఫిల్ చేసిన ఫామ్ ని మీ దగ్గరలో ఉన్న ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో సబ్మిట్ చేయాలి మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ ని మై ఆధార్ మెను కెళ్ళి లొకేట్ అండ్ ఎన్రోల్మెంట్ సెంటర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మూడు ఆప్షన్స్ వస్తాయి స్టేట్ పిన్ కోడ్ సెర్చ్ బాక్స్ ఒకవేళ మీరు స్టేట్ వైజ్ సెట్ చేసుకోవాలి అనుకుంటే స్టేట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీరు స్టేట్ డిస్టిక్ సబ్ డిస్టిక్ విలేజ్ ఇవన్నీ చూజ్ చేసుకోండి అన్ని సెలెక్ట్ చేసుకున్నాక క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేయండి క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాక లొకేటియ సెంటర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు సెలెక్ట్ చేసుకున్న ఏరియాలో ఎన్రోల్మెంట్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ డిస్ప్లే ఇది దీంట్లో లాస్ట్ థర్టీ డేస్ ఎన్రోల్మెంట్స్ ఎన్ని అయ్యాయి అప్డేట్స్ ఎన్ని అయ్యాయో ఇక్కడ మనకి డిస్ప్లే అయింది అంటే లాస్ట్ అప్డేట్ డేట్ కూడా ఇందులో డిస్ప్లే అయిద్ది ఇలా అప్డేట్ చెక్ చేసుకున్నాక మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కి వెళ్ళండి ఆధార్ సెంటర్ కి వెళ్ళాక మీరు ఫిల్ చేసిన ఫామ్ ని సబ్మిట్ చేయండి ఆధార్ సెంటర్ లో సబ్మిట్ చేశాక మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఇస్తారు దీంట్లో మీ పిల్లల ఆధార్ కార్డ్ కోసం అప్లై చేసిన ఎన్రోల్మెంట్ నెంబర్ ఈ ఎక్నాలెడ్జ్మెంట్ కాపీ మీద ఉంటది ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ని మై ఆధార్లో చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఇచ్చిన రసీదులో ఉన్న ఫోర్టీన్ డిజిట్స్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి ఇలా మీ ఆధార్ కార్డ్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు ఇలా పిల్లలకి ఆధార్ సెంటర్లో ఆధార్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు